This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Plant Taxonomy and Embryology. Today, I am going to discuss about the topic Fertilization in Flowering Plants. Fertilization. Fertilization ante enna chudandi ikkada. The fusion of male and female gametes during sexual reproduction is called fertilization. Male yoka gamete to female yoka gamete to manaki fuse aithe aa process ni em antunnamo fertilization antunnam. In angiosperms means what? In flowering plants, the male gametes are produced inside the pollen grains and the female means what nana? The egg cells which are present in the ovule. Inside the embryo sac, okay na? Manaki embryo sac. Angiosperms lo produce aina pollen grains lo unna sperms anevi dentho fuse avutunnayi manaki embryo sac lo unna egg cell tho manaki fuse avutunnayi. Aa process ne mana fertilization antunnam. During the pollination, the pollen grains reach the stigma and germinate by producing the pollen tube. Manaki pollination process jarigina tarvata em jarugutundanna pollen grains anevi germinate ayi manaki oka tube like structure ni produce chestunnayi. Aa tube like structure ni em antunnamu pollen tube antunnam. Next, the pollen tube grows down through the stigma and styli reach the embryo sac of the ovule in the ovary. పోలెన్ ట్యూబ్ ఎలా గ్రో అవుతుంది నానా? పోలెన్ ట్యూబ్ అనేది ఎప్పుడైతే మనకి స్టిగ్మా మీదకి వచ్చి బైండ్ అవుతుందో బై ఎంజైమాటిక్ హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ అనేవి దాంట్లో ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఏం చేస్తుందంటే మనకి లోపల స్టిగ్మాలో ఉన్న వాల్స్ అనేవి స్టైలీ స్టిగ్మా కిందకి వస్తే మనకి ఏముంటుందన్నా స్టైలీ ఉంటుంది. అక్కడ వాల్స్ అనేవి అదేం చేస్తుందంటే అక్కడ రప్చర్ చేస్తుంది అంటే డిజాల్వింగ్ నేచర్ అనేది ఉంది. అలా డిజాల్వ్ చేసుకుంటూ ఆ పోలెన్ ట్యూబ్ అనేది ఆ స్టైలీలోకి ఎంటర్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్, కామన్లీ ద పోలెన్ ట్యూబ్ ఎంటర్స్ ద ఓవ్యూల్ త్రూ ది మైక్రోపైలీ అండ్ డిశ్చార్జ్ ది మేల్ గ్యామెట్స్ ఇన్ టు ది ఎంబ్రియో శాక్. పోలెన్ ట్యూబ్ అనేది మనకి ఎంబ్రియో శాక్లోకి ఎలా వెళ్తుంది అంటే ఏ సైడ్ నుంచి వెళ్తుంది అంటే మనకి మైక్రోపైల్ నుంచి వెళ్తుంది, ఓకేనా? మైక్రోపైల్ నుంచి వెళ్ళి మనకి ఆ పోలెన్ అనేది ఏం చేస్తుంది, స్పెర్మ్ ని డిశ్చార్జ్ చేస్తుంది ఎంబ్రియో శాక్లోకి. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్స్ ఫ్యూజెస్ విత్ ది ఎగ్ అండ్ ఫార్మ్స్ ది జైగోట్. ఇక్కడ ఏం జరుగుతుందన్నా, మనకి టూ స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి పోలెన్ నుంచి. అప్పుడు ఏంటి, ఒక మేల్ గ్యామెట్ వచ్చేసి దేంతో ఫ్యూజ్ అవుతుంది అంటే ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది. ఏం ఫామ్ చేస్తుంది అక్కడ ఫ్యూజ్ అయ్యి? జైగోట్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, దిస్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇస్ నోన్ యాజ్ ఫెర్టిలైజేషన్. ఆ ప్రాసెస్ ని మనం ఫెర్టిలైజేషన్ అంటున్నాం. ఆర్ ద సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ది టూ పోలార్ న్యూక్లియ ఆర్ ద సెకండ్ న్యూక్లియస్ ఇఫ్ ద టూ హ్యావ్ ఆల్రెడీ ఫ్యూజ్డ్ అండ్ ఫార్మ్స్ ఏ ట్రిపుల్ ఫ్యూజన్ న్యూక్లియస్ ఈస్ కాల్డ్ ట్రిపుల్ ఫ్యూజన్ కాల్డ్ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్. ఇక్కడ ఏం చేస్తుందన్నా, ఒక స్పెర్మ్ సెల్ వచ్చేసి మనకి లోపల ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది, ఇంకొక స్పెర్మ్ సెల్స్ వచ్చేసి మనకి అక్కడ టూ పోలార్ న్యూక్లియై ఉంటాయన్న, టూ పోలార్ న్యూక్లియైతో ఫామ్ అయ్యి మనకి ఫ్యూజ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది అంటే మనకి ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ని ఫామ్ చేస్తుంది. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బోత్ స్పెర్మ్స్ ఇన్ ఫెర్టిలైజేషన్ ఇస్ కాల్డ్ ద డబుల్ ఫెర్టిలైజేషన్. బోత్ స్పెర్మ్స్ ని ఇన్వాల్వ్ అవడే ప్రాసెస్ ని మనం ఏమంటున్నాము అంటే డబుల్ ఫెర్టిలైజేషన్ అంటున్నాం. ఈ డబుల్ ఫెర్టిలైజేషన్ ని ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేశారంటే నవాస్చిన్ అనే అతను 1898లో మనకి ఈ ప్రాసెస్ ని ఐడెంటిఫై చేశారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ వీ కెన్ సీ ఇన్ దిస్ డయాగ్రామ్ హియర్. ది లైక్ దిస్ ద పోలెన్ కెన్ జెర్మినేట్ అండ్ ప్రొడ్యూసెస్ ది పోలెన్ ట్యూబ్. దిస్ ఈస్ ద పోలెన్ ట్యూబ్. హియర్ వీ కెన్ సీ దిస్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. దిస్ ఈస్ కాల్డ్ ద పోలెన్ ట్యూబ్ విచ్ కెన్ పాసెస్ ది స్పెర్మ్ సెల్స్ ఇన్ టు ది ఎంబ్రియో శాక్. ఎంబ్రియో శాక్లోకి మనకు పాస్ చేస్తుందా? ఇక్కడ చూడండి, మనకి పైన వచ్చేసి యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి, పోలార్ న్యూక్లియై. పోలార్ న్యూక్లియస్ ఉంది, కింద ఎగ్సెల్, ఎగ్సెల్తో మనకి ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ స్పెర్మ్ సెల్స్ వచ్చేసి ఎలా ఎంటర్ అయిందన్నా, మనకి వచ్చేసి ఇది మైక్రోపైలర్ సైడ్ నుంచి మనకి ఎంటర్ అయింది, ఓకేనా? నెక్స్ట్, జర్మినేషన్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్. పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఎలా జర్మినేట్ అవుతున్నాయి? ఆఫ్టర్ రీచింగ్ ద స్టిగ్మా ద పోలెన్ గ్రెయిన్స్ బిగిన్ టు జర్మినేట్.
Stigma possesses a specialized in surface for catching and holding the pollen. Stigma అనేది ఏం చేస్తుందన్నా ఒక స్పెషలైజ్డ్ సర్ఫేస్ ని మనకి ఫ్లవర్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే పోలెన్ ని క్యాచ్ చేసి హోల్డ్ చేయడానికి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్టిగ్మా ఇస్ టు ప్రొవైడ్ ద పోలెన్ విత్ ద వాటర్. మెయిన్ ఫంక్షన్ ఏంటన్నా స్టిగ్మా పోలెన్ కి వాటర్ ని ప్రొవైడ్ చేయడం, అంటే వెట్ కండిషన్ ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ సర్ఫేస్ అనేది మనకి స్పెషలైజ్డ్ క్యారెక్టర్ తో మేడ్ అయి ఉంది. దట్ ఈస్ నెసెసరీ ఫర్ ది జర్మినేషన్. మనకి జర్మినేట్ అవడానికి ఆ కండిషన్ అనేది మెయిన్గా నెసెసరీ. ద స్టిగ్మాస్ విచ్ సెక్రెట్ ఎగ్జుడేట్స్ ఆర్ కాల్డ్ ద వెట్ స్టిగ్మాస్. మనకి స్టిగ్మా ఏం చేస్తుందన్నా మనకి ఇక్కడ సెక్రెటింగ్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండడం వల్ల మనకి కొన్ని ఎగ్జుడేట్స్ అనేవి అది సెక్రెట్ చేస్తుంది. అటువంటి స్టిగ్మాస్ని మనం ఏమంటున్నాము అంటే వెట్ స్టిగ్మాస్ అంటున్నాం. అవి మనం ఏవే ప్లాంట్స్లో చూస్తున్నాము అంటే పెటూనియా, ఓకేనా, జియా ప్లాంట్స్లో మోస్ట్లీ మనం ఈ వెట్ స్టిగ్మాస్ని అబ్జర్వ్ చేస్తున్నాము. వేరే స్టిగ్మాస్ విచ్ డు నాట్ సెక్రెట్ ఎగ్జుడేట్స్ ఆర్ డ్రై స్టిగ్మాస్. ఎగ్జుడేట్స్ సెక్రెట్ చేయని వాటిని ఏమంటున్నాము అంటే డ్రై స్టిగ్మాస్ అంటున్నాం. మోస్ట్లీ మనకు వచ్చేసి మనకి యాస్టరేసీ ఫ్యామిలీలో మనకి ఈ డ్రై స్టిగ్మాస్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకే, ద ఎగ్జుడేట్స్ ఈజ్ హైలీ విస్కస్ అండ్ అడ్హెసివ్ విత్ ద ప్రోగ్రెసివ్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ అపియర్స్ యాజ్ డ్రాప్లెట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ స్టిగ్మా. మనకి ఈ ఎగ్జుడేట్స్ వెట్ స్టిగ్మాలో ఎగ్జుడేట్స్ సెక్రెట్ అవుతున్నాయి అంటున్నాం కదా, ఆ ఎగ్జుడేట్స్ అనేవి మనకి సర్ఫేస్ మీద ఎలా కనిపిస్తున్నాయి అంటే స్టిగ్మాకి ఒక వెట్ డ్రాప్లెట్స్ కింద కనిపిస్తున్నాయి. వాటర్ డ్రాప్లెట్స్ మనకి లీవ్స్ మీద ఎలా అయితే కనిపిస్తాయో అలాగే స్టిగ్మా మీద ఈ ఎగ్జుడేట్స్ అనేవి మనకి డ్రాప్లెట్ లైక్ స్ట్రక్చర్లో మనకి అబ్జర్వ్ అవుతాయి. నెక్స్ట్, కెమికల్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లిపిడ్స్, షుగర్స్, అమైనో యాసిడ్స్ అండ్ ఫినాలిక్ కాంపౌండ్స్. అది వాటి యొక్క కెమికల్ నేచర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయంటే అవి లిపిడ్స్లోను, షుగర్స్లోను, అమైనో యాసిడ్స్ లాగా ఫినాలిక్ కాంపౌండ్స్లా ఉంటాయి ఇవి. వాటి యొక్క కెమికల్ నేచర్ మనకి చూస్తే ద జర్మినేషన్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్ మే అకర్ ఐదర్ ఇమీడియట్లీ ఆర్ ఇట్ మే టేక్స్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్ ఆఫ్ దేర్ కమింగ్ ఓవర్ టు ద స్టిగ్మా. మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి మనకి ఎప్పుడు అనేవి జర్మినేట్ అవుతాయి అంటే అవి పోలెన్ గ్రెయిన్స్ అనేవి వెంటనే డిస్పర్స్ అయిన వెంటనే మనకి పోలినేషన్ అక్కడ జర్మినేషన్ ప్రాసెస్ అనేది చూపించట్లేదు. ఇట్ మే టేక్స్ ఫ్యూ అవర్స్ ఆర్ ద ఫ్యూ డేస్ టు జర్మినేట్. ఓకే, డ్యూరింగ్ జర్మినేషన్ ద పోలెన్ గ్రెయిన్స్ ఇంబైబ్ వాటర్. జర్మినేషన్ ప్రాసెస్లో పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తుందన్నా అక్కడ ఉన్న వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ముందు. ఆ తర్వాత నెక్స్ట్ స్వెల్ అవుతుంది. ఓకే, స్వెల్ అయిన తర్వాత మనకి రప్చరింగ్ అనేది చూపిస్తుంది అలాంగ్ విత్ ద జర్మ్ పోస్. మనకి పోలెన్ మీద మనకి ఎగ్జైన్ మీద ఎలా కనిపిస్తున్నాయి అంటే మనకి చిన్న చిన్న పోర్స్ కనిపిస్తున్నాయి, వాటినే మనం జర్మ్ పోస్ అంటాం. వాటి ద్వారా మనకి పోలెన్ గ్రెయిన్ అనేది రప్చర్ అవుతుంది. దాని ద్వారానే మనకి పోలెన్ ట్యూబ్ అనేది వస్తుంది. ఆ పోలెన్ ట్యూబ్ ఎప్పుడైతే మనకి రప్చర్ అవుతుందో టూ స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ద ఇంటైన్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ ట్యూబ్ లైక్ అండ్ లైక్ స్ట్రక్చర్స్. మనకి ఇంటైన్ అనేది బయటకు వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది అన్నా ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కింద కనిపిస్తుంది. దాన్ని ఏమంటున్నాము అంటే పోలెన్ ట్యూబ్ అంటున్నాం. నెక్స్ట్, నార్మల్లీ ఓన్లీ వన్ పోలెన్ ట్యూబ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఈచ్ పోలెన్ గ్రెయిన్. మనకి ఏంటంటే నార్మల్గా పోలెన్ గ్రెయిన్ అబ్జర్వ్ చేస్తే ఒక్క పోలెన్ ట్యూబ్ అనేది మనకి అబ్జర్వ్ చేస్తాము. ఆ కండిషన్ ఏమంటాము అంటే మోనోసైఫనస్ కండిషన్ అంటాము. నెక్స్ట్, బట్ ఇన్ సమ్ టాక్సా కొన్ని స్పీషీస్ అంటే కొన్ని ఫ్యామిలీస్లో చూసుకుంటే మనకి కండిషన్ అనేది వేరేగా ఉంటుంది. అంటే మోర్ దాన్ వన్ ట్యూబ్ అనేది మనకి అక్కడ అపియర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ కంపానియులేసి అంటున్నారు, కుకుర్బిటేసి అండ్ మాల్వేసి. ఇన్ దీస్ ఫ్యామిలీస్ వీ కెన్ సీ మోర్ దాన్ వన్ పోలెన్ ట్యూబ్ మే బి ఫార్మ్డ్ ఫ్రమ్ ఈచ్ పోలెన్ గ్రెయిన్. ఒక పోలెన్ గ్రెయిన్ నుంచి మనకి ఒక పోలెన్ ట్యూబ్ కన్నా ఎక్కువ ట్యూబ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఆ కండిషన్ ఏమంటాము, పాలీసైఫనస్ కండిషన్ అంటాం. ఇన్ ఆల్థియా రోజియా యాజ్ మెనీ యాజ్ 10 పోలెన్ ట్యూబ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ సింగిల్ పోలెన్ గ్రెయిన్. ఆల్థియా రోజియాలో చూసుకుంటే మనకి 10 పోలెన్ ట్యూబ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్న సింగిల్ పోలెన్ గ్రెయిన్ నుంచి మనకి 10 పోలెన్ ట్యూబ్స్ అనేవి వస్తున్నాయి. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ అండ్ ఇన్ మాల్వా నెగ్లెటా ద నెంబర్ గోస్ అప్ టు 14. మాల్వా నెగ్లెక్టాలో చూసుకుంటే వాటి యొక్క నెంబర్ ఎంత ఉంటుందన్నా మనకి 14 ట్యూబ్స్ అనేవి మనకి వస్తున్నాయి. యాజ్ ఎ రూల్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ మేక్స్ ఫర్దర్ దెన్ గ్రోత్ అండ్ రీచెస్ ది ఓవిల్. మనకి ఏంటంటే మనకి అవన్నీ డిసపియర్ అయిపోయి ఓన్లీ వన్ ట్యూబ్ గెట్ ఫంక్షనల్,
ఒక ట్యూబ్ వచ్చేసి ఫంక్షనల్గా ఉంటుంది, అదే ఏం చేస్తుందంటే స్పెర్మ్ సెల్స్ని మనకి ఎంబ్రియో సాక్లోకి తీసుకువెళ్తుంది. ద అదర్ డీజెనరేట్ అట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్. ఆ పోలన్ గ్రైన్ అనేది గ్రోత్ అయ్యేటప్పుడు మనకి ఆ అదర్ ట్యూబ్స్ అనేవి డీజెనరేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, దిస్ ఈజ్ ద పోలన్ గ్రైన్ విచ్ గ్రోస్ అండ్ ప్రొడ్యూసెస్ ది పోలన్ ట్యూబ్. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ దేంతో కవర్ అయ్యింది, ఇక్కడ వాల్, ఓకేనా. నెక్స్ట్ లోపల మనకి ఏం కనిపిస్తున్నాయన్నా పోలన్ ట్యూబ్లో, క్యాలోస్ ప్లగ్స్, లోపల వ్యాక్యూల్స్, వచ్చేసి మనకి టూ స్పెర్మ్ సెల్స్ అన్నాం కదా, దీస్ బోత్ ఆర్ కాల్డ్ స్పెర్మ్ సెల్స్ మనకి. అలాగే ఒక వెజిటేటివ్ న్యూక్లియస్ అనేది కూడా మనకి దీంట్లో ఉంటుంది. ఈ టిప్ని అబ్జర్వ్ చేస్తే మనకి టిప్ గ్రోత్ డొమైన్, ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే షేప్ ఇక్కడ హెమీస్పెరికల్కే కనిపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ కండిషన్ని, ఇక్కడ చూడండి దీంట్లో ఏమేమి ఆర్గనల్స్ కనిపిస్తున్నాయంటే మనకి ఆర్గనల్స్, సెల్ ఆర్గనల్స్ కనిపిస్తున్నాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కనిపిస్తుంది, గాల్గి ఆపరేటస్ కనిపిస్తుంది, నెక్స్ట్ మైటోకాండ్రియా కనిపిస్తుంది, యాక్టిన్ ఫిలమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ మైక్రోట్యూబుల్స్ వీ కెన్ అబ్జర్వ్, వెజైకిల్స్. ఈ టిప్ పోర్షన్లో చూసుకుంటే మనకి నానా సెల్ ఆర్గనల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకి హెమీస్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇన్ ప్లాంట్స్ వేర్ పోలన్ గ్రైన్స్ ఆర్ గ్రూప్డ్ ఇన్ టు పోలినియా, కొన్ని ప్లాంట్స్లో ఏంటన్నా పోలన్ గ్రైన్స్ అనేవి గ్రూప్ అయిపోతాయి, గ్రూప్లా కంబైన్ అవుతాయి, ఆ కండిషన్ ఏమంటాము అంటే పోలినియా అంటాం. మోస్ట్లీ మనం ఈ పోలినియా కండిషన్ అనేది ఏ ఫ్యామిలీనో చూస్తున్నాము అంటే మనకి మోస్ట్లీ ఆస్క్లిపిడేసి ఫ్యామిలీలో మనకి ఈ పోలినియా కండిషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పోలన్ గ్రైన్స్ మే జర్నేట్ సైమల్టేనియస్లీ టు ఫార్మ్ ఈ సెవరల్ పోలన్ గ్రైన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ పోలన్ గ్రైన్స్ అనేవి జర్మినేట్ అయిపోతాయి సైమల్టేనియస్గా. అలా జర్మినేట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, పోలన్ ట్యూబ్స్ అనేవి మనకి చాలా ఫామ్ అవుతాయి. ద పోలన్ ట్యూబ్స్ ఆర్ బ్రాంచ్డ్ ఇన్ ఎమెంటిఫెరే, మనకి ఎమెంటిఫెరేలో వచ్చేసి పోలన్ ట్యూబ్స్ ఎలా కనిపిస్తున్నాయి, బ్రాంచ్డ్ కండిషన్లో కనిపిస్తున్నాయి. ద బ్రాంచెస్ విచ్ డు నాట్ క్యారీ గ్యామెట్స్ పెర్హాప్స్ ఫంక్షన్స్ యాజ్ హాస్టోరియా, బ్రాంచెస్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అంటే హాస్టోరియా కింద ఫంక్షన్ చేస్తున్నాయి. నెక్స్ట్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పోలన్ ట్యూబ్, పోలన్ యొక్క గ్రోత్ స్ట్రక్చర్ ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ద పోలన్ ట్యూబ్ గ్రోస్ బిట్వీన్ ద స్టిగ్మాటిక్ పాపిల్లే అండ్ రీచెస్ ది స్టైలర్ పార్ట్. పోలన్ ట్యూబ్ అనేది స్టిగ్మా స్టైలీలో ఉన్న మనకి స్టిగ్మాటిక్ పాపిల్లే నుంచి గ్రో అవుతుంది, అలాగే దేనికి రీచ్ అవుతుంది, స్టైలర్ పార్ట్కి రీచ్ అవుతుంది. ద సబ్సిక్వెంట్ కోర్స్ ఆఫ్ ద ట్యూబ్ డిపెండ్స్ అపాన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టైలీ, ఆ ట్యూబ్ యొక్క గ్రోత్ అనేది మనకి దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లోపల మనకి స్టిగ్మా కింద ఉన్న స్టైలీ యొక్క స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది ఫర్దర్గా గ్రోత్ అనేది. ద స్టైలీ మే బి సాలిడ్ ఆర్ హాలో, స్టైలీ ఎలా కనిపిస్తుందానా, సాలిడ్గా ఉంటుంది, హాలోగా ఉంటుంది. మోస్ట్లీ ద స్టైలీ ఈజ్ సాలిడ్, స్టైలీ అనేది సాలిడ్గా ఉంటుంది. ఈ కండిషన్ ఎలా ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే బ్రాసికాలోను, నికోటినాలోను, అరాబిడోప్సిస్ ఈ ప్లాంట్స్లో మనకి స్టైలీ అనేది సాలిడ్గా కనిపిస్తుంది. హెన్స్ ద గ్రోయింగ్ టిప్ ఆఫ్ ద ట్యూబ్ సెక్రీట్స్ హైడ్రోలైజింగ్ ఎంజైమ్, మనకి ట్యూబ్ అనేది గ్రోత్ అవుతుంది అన్నాం కదా, ఆ గ్రోత్ అయ్యి కింద పార్ట్ ఏం చేస్తుంది మనకి కొన్ని ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ ఏంటన్నా హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్ అంటే పెక్టినేజెస్. అది ఏం చేస్తుంది అంటే లోపల మనకి స్టిగ్మా మీద అటాచ్ అయినప్పుడు గ్రో అయినప్పుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి ఈ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్స్ యొక్క మోస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి స్టైలార్ పార్ట్లో ఉన్న పక్కన వాల్స్ అనేవి మనకి రప్చర్ చేయడానికి అంటే డిజాల్వ్ చేసి ఇది ఈజీగా పెనిట్రేట్ అవ్వడానికి మోస్ట్లీ మనకి ఈ ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇన్ మోనోకాట్స్ ద స్టైలీస్ ఆర్ హాలో అండ్ షోస్ ఏ కెనాల్ రన్నింగ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ ద స్టిగ్మా టు ద బేస్ ఆఫ్ ది స్టైల్. మోనోకాట్స్లో చూసుకుంటే స్టైలీ ఎలా ఉంది నాన్న, హాలోగా ఉంది, ఒక కెనాల్ అనేది కనిపిస్తుందంట. ఎందుకు, మనకి పోలన్ ట్యూబ్ అనేది ఈజీగా ఎంటర్ అవడానికి ఫ్రమ్ స్టిగ్మా టు ద బేస్ ఆఫ్ ది స్టైల్, స్టిగ్మా నుంచి స్టైల్ వరకు. ద స్టైలార్ కెనాల్ మే కంటే ది సెక్రిషనల్ ఫ్లూయిడ్, స్టైలార్ కెనాల్ అనేది దేంతో ఫిల్ అయి ఉంటుంది నాన్న, సెక్రిషనల్ ఫ్లూయిడ్లో. అది ఏ ఎక్కడ చూస్తాం, ఏ ఫ్యామిలీస్లో అంటే లిలియం, అంటే లిలియేసీలో మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేస్తాం. ఆర్ మే రిమైన్ డ్రై, కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది, డ్రై అయిపోతుంది, అదే క్రోకస్. ద సెక్రిటెడ్ ఫ్లూయిడ్ కంటే ఇది న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ ఫర్ ద గ్రోయింగ్ పోలన్ గ్రైన్స్,
మనకు ఆ సెక్రీట్ అయిన ఫ్లూయిడ్ లో ఏముంటుంది అంటే అది న్యూట్రిటివ్ ఫ్లూయిడ్ నాన్న, పోలెన్ గ్రెయిన్ కి మనకి జర్మినేట్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, న్యూట్రిషన్ అందిస్తుంది లోపల స్పెర్మ్ సెల్స్ కి. When the pollen tube emerges through the germ pore of the pollen grain, the entire contents of the pollen grain moves into the pollen tube. మనకి ఎప్పుడైతే pollen grain అనేది germinate అవుందో మనకి germ pores నుంచి మనకి pollen tube అనేది appear అవుతుంది కదా. ఆ కండిషన్ లో ఏమవుతుందండి, మనకి pollen grain లో ఉన్న కంటెంట్స్ మొత్తం దేంట్లోకి మూవ్ అవుతున్నాయి, pollen tube లోకి మూవ్ అయిపోతున్నాయి. The wall of the pollen tube is made up of cellulose and pectin. ఇందక డయాగ్రామ్ లో చూపించాను నేను. అది వాల్ ఎలా మేడప్ అయ్యింది నానా, సెల్యులోస్ తోనూ పెక్టిన్ తోనూ మేడప్ అయ్యింది. ద గ్రోత్ ఆఫ్ ద పోలెన్ ట్యూబ్ ఈస్ ప్రైమర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద టిప్. గ్రోత్ పోలెన్ గ్రెయిన్ యొక్క పోలెన్ ట్యూబ్ యొక్క గ్రోత్ అనేది దేనికి రిస్ట్రిక్ట్ అయ్యిందన్న, టిప్. టిప్ పోర్షన్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం ఇందాక, సెల్ ఆర్గనల్స్ అనేవి మనం మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తాం. ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద పోలెన్ ట్యూబ్ అండ్ ద పోలెన్ గ్రెయిన్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ది వాక్యూల్స్. రిమైనింగ్ పార్ట్ మొత్తం ఏం అబ్జర్వ్ ఏం ఆక్యుపై చేస్తున్నాయి అంటే వాక్యూల్స్ తో ఆక్యుపై చేస్తున్నాయి. ద సైటోప్లాజం ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ది టిప్ ఆఫ్ ది పోలెన్ ట్యూబ్ బై ది కాలోస్ ప్లగ్. సైటోప్లాజం అనేది మోస్ట్లీ మనకి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుందంటే మనకి కింద లాస్ట్ ట్యూబ్ హెమీస్పెరికల్ లైక్ స్ట్రక్చర్ అని చూపించా కదా ఇందాక, అక్కడ మనకి మోస్ట్లీ సైటోప్లాజం అనేది రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. దాన్నే మనం కాలోస్ ప్లగ్ అంటున్నాం, ఆ దాన్నే మనం క్యాప్ బ్లాక్ అని కూడా అంటాం. డ్యూరింగ్ ట్యూబ్ ఎలాంగేషన్ ద కాలోస్ ప్లగ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ట్యూబ్ ఎలాంగేషన్ జరిగేటప్పుడు మనకి కాలోస్ ప్లగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీస్ ప్లగ్స్ డివైడ్ ద పోలెన్ ట్యూబ్ ఇన్ టు ది స్మాల్ సెగ్మెంట్స్. ఇది ఏం చేస్తుంది, ఈ కాలోస్ ప్లగ్స్ ఏం చేస్తున్నాయి నాన్న, ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే పోలెన్ ట్యూబ్ని స్మాల్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తుంది. దీస్ ప్లగ్స్ ఆరిజినేట్ యాజ్ స్మాల్ రింగ్స్. ఆ ప్లగ్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి, స్మాల్ రింగ్ లైక్ స్ట్రక్చర్స్ లా కనిపిస్తున్నాయి. విచ్ గో సెంట్రిపిటల్లీ అండ్ ఫైనల్లీ సీల్ ద ట్యూబ్. అవి ఏం చేస్తుంది, సెంట్రిపిటల్గా గ్రో అయిన తర్వాత ఆ ట్యూబ్ని సీల్ చేస్తాయి. ద టిప్ ఆఫ్ ది పోలెన్ ట్యూబ్ అపియర్స్ యాజ్ హెమీస్పెరికల్. నేను చెప్పాను కదా ట్యూబ్ అనేది ఎలా కనిపిస్తుంది మనకి, హెమీస్పెరికల్గా కనిపిస్తుంది, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్యాప్ లాక్ అంటున్నాం. అక్కడ దాన్ని ఏమంటాం అంటే మనం క్యాప్ బ్లాక్ అంటున్నాం ఆ టిప్ రీజియన్ని. ద సైటోప్లాజం జస్ట్ బిహైండ్ ది క్యాప్ బ్లాక్ షోస్ న్యూమెరస్ మైటోకాండ్రియా, గాల్జీ బాడీస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ లిపిడ్స్. మనకి కింద సెల్ ఆర్గనల్స్ కనిపించారన్న కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. ద గోల్గి వెసికల్స్ ఆర్ అబౌండెంట్ రిచ్ ఇన్ ది పాలిసాకరైడ్స్ అండ్ ఆర్ఎన్ఏ. అక్కడ ఉన్న గోల్గి వెసికల్స్ అనేవి దేనితో రిచ్ అయి ఉన్నాయి, పాలిసాకరైడ్స్ తోను ఆర్ఎన్ఏ తోను ఫిల్ అయి ఉంది. ద గ్రోత్ ఆఫ్ ది పోలెన్ ట్యూబ్ ఇన్ ద స్టైల్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువార్డ్స్ ది ఓవరీ. మనకి పోలెన్ ట్యూబ్ యొక్క గ్రోత్ అనేది దేనికి డైరెక్ట్ చేస్తుంది నాన్న, టువార్డ్స్ ది ఓవరీ. ఎందుకంటే మనకు స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ చేయాలి కాబట్టి. Such unidirectional growth is perhaps due to hydrotrophic, chemotrophic and mechanical factors. మనకు ఆ యూనిడైరెక్షనల్ గ్రోత్ అనేది మనకి ఎలా వస్తుంది, దానికి రీజన్ ఏంటి అంటే అక్కడ మనకి హైడ్రోట్రోపిక్, కీమోట్రోఫిక్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఆ ట్యూబ్ గ్రోత్ అనేది యూనిడైరెక్షనల్గా కనిపిస్తుంది. ద కీమోట్రోపిక్ సబ్స్టాన్సెస్ లీచింగ్ అవుట్ ఆఫ్ ద ఫిలిఫార్మ్ అపరేటస్ ఆఫ్ సినరిజస్ అట్రాక్ట్ ద పోలెన్ ట్యూబ్ టువార్డ్స్ ద ఎంబ్రియోసాక్. ఈ కీమోటాటిక్ అట్రాక్షన్ వల్ల ఏంటంటే మనకి లీచింగ్ అవుట్ ది ఫిలిఫార్మ్ అపరేటస్, ఈ ఫిలిఫార్మ్ అపరేటస్ని మనకి డిజాల్వ్ చేసిన తర్వాత ఈ ఏం చేస్తాయి, సినరిజస్ అట్రాక్ట్ ది పోలెన్ ట్యూబ్ టువార్డ్స్ ది ఎంబ్రియోసాక్. పోలెన్ ట్యూబ్ అనేది ఎంబ్రియోసాక్కి అనుగుణంగా అది మూవ్ అవుతూ వస్తుంది. మెటబాలికల్లీ యాక్టివ్ సబ్స్టాన్సెస్ లైక్ కార్బోహైడ్రేట్స్ అక్యుములేటెడ్ అట్ ద టిప్ ఆఫ్ ది పోలెన్ ట్యూబ్ ఎస్టాబ్లిషెస్ ఏ ఫిజియోలాజికల్ పొలారిటీ. ఇక్కడ చూడండి అన్న, మనకి యాక్టివ్ సబ్స్టాన్సెస్ దట్ మీన్స్ వాట్, కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి టిప్ పోర్షన్లో అక్యుములేట్ అయి ఉండడం వల్ల మనకి అక్కడ ఏం చూపిస్తుంది అంటే ఫిజియోలాజికల్ పొలారిటీ అనేది చూపిస్తుంది. అంటే దట్ మీన్స్ ఈ షోస్ టువార్డ్స్ ది పోల్, పోల్కి చూపిస్తుంది కాబట్టి మనం ఇట్ షోస్ పొలారిటీ అని చెప్తున్నాం, టువార్డ్స్ పోల్. దిస్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద యూనిడైరెక్షనల్ గ్రోత్ ఆఫ్ ది పోలెన్ ట్యూబ్. దాన్ని మనం యూనిడైరెక్షనల్ గ్రోత్ ఆఫ్ పోలెన్ ట్యూబ్ అంటున్నాం. ఇన్ మెనీ టాక్సా ద ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్ ఇన్ టు ది మైక్రోపైలీ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ది ఆబ్జ్యురేటర్ ప్రెజెంట్ ఆన్ ది ప్లాసెంటా. ఫ్యూనికిల్స్ ఆర్ ఇంట్రిగ్యుమెంట్స్ ఆఫ్ ది ఓవిల్.
మనకి చాలా ఫ్యామిలీస్లో చూసుకుంటే ఏంటన్నా ఇక్కడ పోలిన్ ట్యూబ్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది అంటే టువార్డ్స్ మైక్రోపైల్ నుంచి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ మేల్ గ్యామెట్స్. మనకి మేల్ గ్యామెట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ద మేల్ గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద మైటోటిక్ డివిజన్ ఆఫ్ ది జనరేటివ్ సెల్. మనకి టూ సెల్స్ రిలీజ్ అవుతాయి అన్న, ఒకటి వచ్చేసి వెజిటేటివ్ సెల్, నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ సెల్. మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ మైటోటిక్ డివిజన్స్ జరగడం వల్ల మనకి జనరేటివ్ సెల్ అనేది టూ స్పెర్మ్ సెల్స్ కింద మనకి డివైడ్ అవుతుంది. ద డివిజన్ ఆఫ్ ది జనరేటివ్ సెల్, ద డివిజన్ యూజువలీ అకర్స్ బిఫోర్ ద పాలినేషన్ ఫ్రమ్ ద యాంథర్. మనకి డివిజన్ అనేది ముందు, పోలిన్ అనేది యాంథర్ నుంచి స్టిగ్మాకి పాస్ అయ్యే ముందే మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇదే ఫ్యామిలీస్లో జరుగుతుంది అంటే మోస్ట్లీ ఆస్ట్రేసి, బ్రాస్టేసి అండ్ ది క్యారియోఫిల్లేసి అండ్ పోయేసి. బట్ ఇన్ సమ్ స్పీషియస్ ద గ్రోత్ ఆఫ్ ది జనరేటివ్ సెల్ డివైడ్స్ ఓన్లీ ఆఫ్టర్ ది పోలిన్ హ్యావ్ బీన్ షెడ్. పోలిన్ అనేది షెడ్ అయిపోయిన తర్వాత, స్టిగ్మా మీదకి రీచ్ అయిన తర్వాత మనకి ఈ జనరేటివ్ సెల్ అంటే డివిజన్ అనేది చూపిస్తుంది. ఇదే ఫ్యామిలీస్లో జరుగుతుంది అంటే మోస్ట్లీ రోజేసీలో, సొలనేసీలో ఈ కండిషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ దోస్ ప్లాంట్స్ విత్ ద పోలిన్ ఆర్ షెడ్ అట్ టూ సెల్ స్టేజ్. కొన్ని ప్లాంట్స్లో ఏంటన్నా మనకి పోలిన్ అనేది ఎప్పుడు షెడ్ అవుతుంది అంటే మనకి టూ సెల్ స్టేజ్లో మనకి పోలిన్ రైన్స్ అనేవి మనకి షెడ్ అవుతున్నాయి. The generative cell may divide inside the pollen grain after it has settled on the stigma or in the pollen tube before it reaches the embryo sac. కొన్ని ప్లాంట్స్లో ఏంటన్నా ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోలిన్ గ్రెయిన్ అనేది మనకి ఎప్పుడు జర్మినేట్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే మనకి స్టిగ్మా మీద వచ్చి బైండ్ అవుతుందో ఆ టైంలో మనకి పోలిన్ ట్యూబ్ అనేది గ్రో అవుతుంది, అప్పుడు మనకి ఎంబ్రియో సాక్కి రీచ్ అవుతుంది. ఎంట్రీ ఆఫ్ పోలిన్ ట్యూబ్ ఇన్ టు ది ఓవ్యూల్. మనకి పోలిన్ ట్యూబ్ అనేది ఓవ్యూల్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే మనకి ఇక్కడ త్రీ టైప్స్ చూపిస్తున్నారు. ఆఫ్టర్ రీచింగ్ ద ఓవరీ ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్ ఇన్ టు ది వన్ ఆఫ్ ది ఓవ్యూల్ అండ్ దెన్ ఇన్ టు ది ఎంబ్రియో సాక్. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, పోలిన్ ట్యూబ్ అనేది ఫస్ట్ ఓవ్యూల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లోపలికి ఎంబ్రియో సాక్లోకి వెళ్తుంది. ద పోలిన్ ట్యూబ్ మే ఎంటర్ ద ఓవ్యూల్ త్రూ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ త్రీ వేస్. మనకి ఈ త్రీ వేస్లో మనకి పోలిన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుంది. ప్రోగమీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఇన్ దిస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్ ద ఓవ్యూల్ త్రూ ద మైక్రోపైల్. మనకి ఎలా ఎంటర్ అవుతుంది నాన్న, ఇక్కడ మనకి మైక్రోపైల్ రీజియన్ నుంచి ఎంటర్ అవుతుంది. దిస్ మోడ్ ఆఫ్ ఎంట్రెన్స్ ఇస్ కాల్ ప్రోగమీ. మనకి మైక్రోపైల్ నుంచి ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటాము, ప్రోగమీ అంటున్నాం. ఎగ్జాంపుల్స్లో వచ్చేసి అజాడిరెక్టా, ఒరైజా, నిక్టాంతిస్లో మనకి మోస్ట్లీ చూస్తున్నాం. అలాగే ఒటీలియాలో కూడా మనకి ఈ కండిషన్ అబ్జర్వ్ చేస్తాం. చలాజోగమి, చలాజోగమి అంటే ఏంటన్నా మనకి త్రూ చలాజా. ఇన్ మెనీ ఎమెంటిఫెరస్ ట్రాక్సా ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్ ది ఓవ్యూల్ త్రూ ఇట్స్ చలాజల్ అండ్ చలాజా ద్వారా మనకి ఇది ఎంటర్ అవుతే ఏమంటాము అంటే మనకి సెలాజోగమి అంటున్నాం. దిస్ ఈజ్ నౌన్ యాజ్ చలాజోగమి. ఎగ్జాంపుల్ క్యాష్యురైనా, జగ్లాన్స్. ఓకేనా? మీసోగమి, మీసోగమి అంటే ఏంటన్నా త్రూ ద ఇంటెగ్యుమెంట్స్. ఓకే, ఇన్ దిస్ టైప్ ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్ ఇన్ టు ఓవ్యూల్ త్రూ ద ఫ్యూనికల్స్. ఫ్యూనికల్స్ నుంచి మనకి ఎంటర్ అవుతాయి ఆర్ త్రూ ద ఇంటెగ్యుమెంట్స్. ఫ్యూనికల్స్ నుంచి మనకి ఏ దేంట్లో ఎంటర్ అవుతుందన్నా, పిస్టియస్సీలో, నెక్స్ట్ కుకుర్బిటాలో వచ్చేసి మనకి ఇంటెగ్యుమెంట్స్ ద్వారా మనకి ఎంటర్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోగమి, మీసోగమి అండ్ చలాజోగమి. ప్రోగమి అంటే ఏంటన్నా మనకి ఇక్కడ ఎంబ్రియో సాక్ వచ్చేసి దేని నుంచి ఎంటర్ అవుతుంది, మనకి మైక్రోపైలరీ నుంచి. ఇక్కడ మనకి ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ చూడండి, దిస్ ఈస్ ద పోలిన్ ట్యూబ్. మైక్రోపైలర్ రీజియన్ నుంచి మనకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? మీసోగమి అంటే ఏంటన్నా, చూడండి ఇక్కడ మీసోగమి, చలాజోగమి, త్రూ చలాజా ఇట్ హ్యాస్ ఎంటర్డ్. ఫ్యూనికల్స్ ఆర్ ఇంటెగ్యుమెంట్స్ నుంచి మనకి ఇలా ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫ్యూనికల్స్ నుంచి వచ్చింది, దీస్ ఆర్ ద ఇంటెగ్యుమెంట్స్, ఇంటెగ్యుమెంట్స్ నుంచి వచ్చిందా మనకి ఇలా ఎంటర్ అయింది. ఇక్కడ నుంచి చూడండి మనకి దిస్ ఇస్ ద చలాజల్ రీజియన్. ఓకేనా? ఇటు నుంచి మనకు వచ్చి ఎంటర్ అయింది కాబట్టి దిస్ ఇస్ ద చలాజోగమి. ఎంట్రీ ఆఫ్ పోలిన్ ట్యూబ్ ఇన్ టు ది ఎంబ్రియో సాక్, ఓవ్యూల్లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు మనకి ఎంబ్రియో సాక్లోకి ఎంటర్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ది ఎంట్రీ ఇన్ టు ది ఓవ్యూల్, మనకి ఓవ్యూల్లోకి ఏ ప్లేస్ నుంచి ఎంటర్ అయినా పర్వాలేదు, ద పోలిన్ ట్యూబ్ గ్రోస్ త్రూ ది న్యూక్లియర్ న్యూసెల్లా టిష్యూ అండ్ ఎంటర్స్ ది ఎంబ్రియో సాక్ ఓన్లీ అట్ ది మైక్రోపైలర్ ఎండ్. మనకి ఓవ్యూల్లోకి ఎటు నుంచి అయినా మనకి పోలిన్ ట్యూబ్ గ్రోత్ అనేది కనిపించవచ్చు.
కానీ మనకు ఎంబ్రియో సాక్లోకి ఎటు నుంచి వస్తుందనా, మైక్రోపైలర్ ఎండ్ నుంచి మాత్రమే ఈ పోలిన్ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుంది ఎంబ్రియో సాక్లో. ద పోలిన్ ట్యూబ్ మే ఎంటర్ ది ఎంబ్రియో సాక్ వియా వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూట్స్. పోలిన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో సాక్లోకి మనకి ఎన్ని రూట్స్లో వెళ్తుంది అనేది కింద చూపించారు. బిట్వీన్ ద వాల్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్ అండ్ వన్ ఆఫ్ ది సినరిజెస్, అంటే ఎంబ్రియో సాక్ వాల్ నుంచి సినరిజెస్ మధ్యలో మనకి వెళ్తుంది ఈ పోలిన్ ట్యూబ్ అనేది. నెక్స్ట్ బిట్వీన్ ద ఎగ్సెల్ అండ్ వన్ ఆఫ్ ది సినరిజెస్, ఒక ఎగ్సెల్ కి సినరిజెస్ కి మధ్యలో వెళ్తుంది అన్నమాట. డిస్ట్రాయింగ్ లేటర్ ఇట్, అంటే సినరిజెస్ ని లేటర్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. డైరెక్ట్లీ ఇన్ టు వన్ ఆఫ్ ది సినరిజ్, డైరెక్ట్ గా సినరిజ్ లోకి ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుంది. ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్ ఇన్ టు ది వన్ ఆఫ్ ది సినరిజెస్ త్రూ ద ఫిలిఫార్మ్ ఆపరేటస్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయనన్నా, మనకి పోలిన్ ట్యూబ్ అనేది దేని ద్వారా ఎంటర్ అవుతుంది అంటే సినరిజెస్ లోకి ఎంటర్ అవుతుంది. ఎలా, దేని ద్వారా అంటే మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం నాన్న. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటన్నా, ఫిలిఫామ్ ఆపరేటస్. ఈ ఫిలిఫామ్ ఆపరేటస్ ద్వారా మనకి ఈ ట్యూబ్ అనేది ఎంటర్ అవుతుంది సినరిజెస్ లోకి. యాజ్ ఏ రూల్ వన్ ఆఫ్ ది సినరిజెల్ ఈస్ డిస్ట్రాయిడ్ ఈవెన్ బిఫోర్ ది ఎంట్రీ ఆఫ్ ది పోలిన్ ట్యూబ్ ఇన్ టు ది ఎంబ్రియో శాక. ఈ పోలిన్ ట్యూబ్ అనేది ఎంబ్రియో శాక్ లోపలికి వెళ్ళక ముందే మనకి ఒక సినరిజ్ అనేది మనకి డిజపియర్ అయిపోతుంది, అంటే డిజాల్వ్ అయిపోతుంది. ద అదర్ సినరిజెస్ సెల్స్ అరైవ్స్ అండ్ లేటర్ డిజార్గనైజ్, మనకి మిగతా సినరిజ్ సెల్స్ అనేవి సర్వైవ్ అయ్యి తర్వాత డీజెనరేట్ అయిపోతున్నాయి. దీస్ ఆర్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ విచ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. దిస్ ఇస్ కాల్డ్ ద ఫిలిఫార్మ్ ఆపరేటస్. ఫ్రమ్ దిస్ ద పోలిన్ ట్యూబ్ ఎంటర్స్. వీ కెన్ సీ హియర్ ద మేల్ గ్యామెట్స్ అండ్ ద వెజిటేటివ్ న్యూక్లియస్. దిస్ ఇస్ ద ఫిలిఫార్మ్. ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఎన్ ఎగ్. The sperm cells are released for the fusion of egg cells and the polar nuclei. Okay, na? After discharge, the synergies get dissolved. We can see here, dissolving of the synergies. I have said that X bodies have appeared in this synergies. These are the dark colored bodies. Discharge of pollen tube contents. The pollen tube grows through the filiform apparatus and enters the cytoplasm of the synergy. The pollen tube అనేది growth ఎలా అవుతుందన్నా, through filiform apparatus and enters the cytoplasm of the synergy. Synergy యొక్క cytoplasm లోకి ఎంటర్ అవుతుంది. At this stage a pore develops either at the subterminal position ఆర్ అట్ ద టిప్ ఆఫ్ ది పోలిన్ ట్యూబ్. ఇక్కడ చూడండి అన్న, మనకి పోలిన్ ట్యూబ్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక పోర్ అనేది కనిపిస్తుంది అన్న. ఎక్కడంటే సబ్ టెర్మినల్ పొజిషన్లో కానీ టిప్, పోలిన్ ట్యూబ్ టిప్లో కానీ మనకి ఇది కనిపిస్తుంది. గోసీపియంలోనో పెటూనియాలోనో కనిపిస్తుంది ఈ కండిషన్. బోత్ ద స్పర్మ్స్ దట్ మీన్స్ వాట్ మేల్ గ్యామెట్స్ అలాంగ్ విత్ ద సమ్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజమ్ ఆర్ రిలీజ్డ్ ఇంటు ద సినరీజ్. బోత్ ద స్పర్మ్స్ అంటే రెండు స్పర్మ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజమ్, ఆ స్పర్మ్స్ ఎలా రిలీజ్ అవుతున్నాయన్నా, కొంత అమౌంట్ ఆఫ్ సైటోప్లాజంతో పాటు మనకి సినరిజ్ సెల్లోకి రిలీజ్ అవుతున్నాయి. ద పోలిన్ ట్యూబ్ సైటోప్లాజం డు నాట్ మిక్స్ విత్ ద సైటోప్లాజం ఆఫ్ ద సినరిజ్. పోలిన్ ట్యూబ్తో పాటు మనకి స్పర్మ్ సెల్స్తో పాటు రిలీజ్ అయిన సైటోప్లాజం అనేది మనకి సినరిజ్ సెల్లో ఉన్న సైటోప్లాజంతో మిక్స్ అవ్వదు. ఇన్ ఎంబ్రియో సాక్స్ వేర్ ద సినరిజెస్ ఆర్ అబ్సెంట్, ఎంబ్రియో సాక్స్లో మనకి ఎక్కడైతే సినరిజెస్ అనేవి మనకి ఆబ్సెంట్ అయి ఉన్నాయో, కొన్ని మనకి ఎంబ్రియో సాక్స్లో సినరిజెస్ అనేవి ఉండవు. ద ఎగ్సెల్ ఇట్సెల్ఫ్ డెవలప్స్ ఫిలిఫామ్ ఆపరేటస్ అండ్ రిసీవ్స్ ద పోలిన్ ట్యూబ్. ఎగ్సెల్ అనేది దానంతట అది ఏం చేస్తుందన్నా, ఫిలిఫామ్ ఆపరేటస్ని డెవలప్ చేసుకుని పోలిన్ ట్యూబ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎంబ్రియో సాక్స్లో మనకి సినరిజెస్ అనేవి ఆబ్సెంట్ అన్నాం కదా, అదే కండిషన్లో అంటే ప్లంబాగో టైప్ మనకి ఎంబ్రియో సాక్స్లో మనకి ఇది కనిపిస్తుంది. ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, మనకి రెండు ఎలా ఫ్యూజ్ అవుతాయినానా, వన్ ఆఫ్ ది మేల్ గ్యామెట్ అప్రోచెస్ ద ఎగ్ వైల్ ది అదర్ స్పెర్మ్ సెల్స్ ఫ్యూజెస్ విత్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది సెంట్రల్ సెల్. ఒక మేల్ గ్యామెట్ వచ్చి దేంతో ఫ్యూజ్ అవుతుంది, సెంట్రల్ ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది. అదర్ వచ్చేసి దేంతో ఫ్యూజ్ అవుతుంది నాన్న, మనకి సెంట్రల్ మనకి టూ సెల్స్ ఉంటాయినన్న, టూ న్యూక్లియర్ యాంటీకోడర్, టూ సెంట్రల్ సెల్స్ ఉంటాయి మనకి, ఆ సెల్స్తో ఫ్యూజ్ అవుతుంది అన్న. ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది వస్తుంది, టు పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవుతుంది. ద మెంబ్రేన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డిజాల్వ్ అండ్ స్పర్మ్ న్యూక్లియర్ ఆర్ రిలీజ్డ్. ఎప్పుడైతే మనకి ఫిలిఫామ్ ఆపరేటస్ నుంచి వెళ్ళిందో, కాంటాక్ట్ అయిన తర్వాత మనకి స్పర్మ్ న్యూక్లియర్ అనేది రిలీజ్ అవుతుంది. వన్ ఇన్ టు ద ఎగ్ అండ్ అదర్ ఇన్ టు ద సెంట్రల్ సెల్, ఒకటి ఎగ్ సెల్లోకి అదర్ ది సెంట్రల్ సెల్లోకి రీచ్ అవుతుంది. ద ఫ్యూజన్ ఆఫ్ ద మేల్ గ్యామెట్ విత్ ఎగ్ ఈజ్ నౌన్ యాజ్ సింగమి. మేల్ గ్యామెట్ అనేది ఎగ్తో ఫ్యూజ్ అవుతే దాన్ని మనం సింగమి అంటాం, ఆర్ ట్రూ ఫెర్టిలైజేషన్ అంటాం. ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్
ఫార్మేషన్ ఆఫ్ డిప్లాయిడ్ జైగోట్. హాప్లాయిడ్ మేల్ గ్యామెట్, హాప్లాయిడ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకి డిప్లాయిడ్ జైగోట్ అనేది వస్తుంది. సింగమీ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై స్ట్రాస్బర్గర్. సింగమీ ఎవరు డిస్క్రైబ్ చేశారన్నా స్ట్రాస్బర్గర్ ఇన్ 1884లో మనకి డిస్క్రైబ్ చేశారు. ద సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ది టూ హాప్లాయిడ్ పోలార్ న్యూక్లియై. సెకండ్ మేల్ గ్యామెట్ దేంతో ఫ్యూజ్ అయింది నానా, టూ పోలార్ న్యూక్లియైతో మనకి ఫ్యూజ్ అయినప్పుడు డిప్లాయిడ్ ఆర్ సెకండరీ న్యూక్లియస్ అనేది మనకి వస్తుంది. ఫార్మింగ్ ఏ ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ ఆర్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. మనకి సెకండ్ స్పర్మ్ వచ్చేసి మనకి దేంతో ఫ్యూజ్ అవుతుందానా, టూ పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనం అక్కడ ఏమంటాము అంటే ట్రిప్లాయిడ్ న్యూక్లియస్, అలాగే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దీస్ ఫ్యూజన్ ఈజ్ నోన్ యాజ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఈ ఫ్యూజన్ ఏమంటాము, దిస్ ఫ్యూజన్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రిపుల్ ఫ్యూజన్. ఆ ఫ్యూజన్ ఏమంటాం నానా, ట్రిపుల్ ఫ్యూజన్ అంటున్నాం. యాజ్ బోత్ ద మేల్ గ్యామెట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫెర్టిలైజేషన్. బోత్ మేల్ గ్యామెట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనం ఆ ప్రాసెస్ని డబుల్ ఫెర్టిలైజేషన్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈజ్ ది యునిక్ ఫీచర్ ఆఫ్ యాంగియోస్పర్మ్స్ అండ్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై నవాస్చిన్. నవాస్చిన్ అతను దీన్ని ఫస్ట్ డిస్క్రైబ్ చేశారు. ఇది యాంగియోస్పర్మ్స్లో వచ్చేసి మనకు ఒక యునిక్ ఫ్యూచర్ నానా. ఓకేనా? మోస్ట్లీ మనం దేంట్లో అబ్జర్వ్ చేస్తాము, లిలియం, లిలియంలో మనకి అబ్జర్వ్ చేస్తాము, అలాగే ఫిటిల్ ఏరియాలో అబ్జర్వ్ చేస్తాము. 1898లో ఈ నవాస్చిన్ అనే అతను మనకి ఐడెంటిఫై చేశారు. డబుల్ ఫెర్టిలైజేషన్ ఈజ్ నెససరీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వియబుల్ సీడ్స్. డబుల్ ఫెర్టిలైజేషన్ అనేది అవసరం నాన్న. ఎందుకు అంటే మనకి వియబుల్ సీడ్స్ని, అంటే మనకి ఫుల్ లైఫ్ స్పాన్ ఉన్న సీడ్స్ని మనకి ప్రొడ్యూస్ చేయడానికి అవసరం. ఇట్ గివ్స్ రైస్ టు ఎండోస్పర్మ్స్ విచ్ ఈస్ ఎ న్యూట్రిటివ్ ఇష్యూ ఫర్ ద జైగోట్ అండ్ ఎంబ్రియో. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుందన్న. ఈ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది నాన్న, జైగోట్ని ఎంబ్రియోని నరిష్ చేయడానికి, అంటే దానికి న్యూట్రిటివ్ టిష్యూ, న్యూట్రిషన్ని ఇవ్వడానికి మనకి మోస్ట్లీ ఈ కండిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎండోస్పర్మ్ ఈజ్ ఎ మోస్ట్ పోస్ట్ ఫెర్టిలైజ్డ్ టిష్యూ. ఎండోస్పర్మ్ అనేది ఏంటన్నా, పోస్ట్ ఫెర్టిలైజ్డ్ టిష్యూ అంటున్నాం. ఇక్కడ చూడండి, డబుల్ ఫెర్టిలైజేషన్లో మనకి పొలెన్ గ్రైన్స్ అనేవి వచ్చి బైండ్ అయ్యింది. పొలెన్ గ్రైన్స్ ఏం చూపిస్తున్నాయి మనకి, ఇక్కడ పొలెన్ ట్యూబ్ గ్రోత్ని చూపిస్తున్నాయి. ఇవి ఎలా ఎంటైనాయి మనకి, మైక్రోపైలర్ సైడ్ నుంచి ఎంటైనాయి. ఓకేనా? నాట్ మైక్రోపైలర్ సైడ్, ఇక్కడ పైనుంచి మనకి చలాజల్ సైడ్ నుంచి వచ్చినాయి. చూడండి, ఇక్కడ మనకి ఎగ్సెల్తో పోలార్ న్యూక్లియర్తో ఫ్యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఎగ్సెల్తో ఫ్యూజ్ అవుతుంది, ఒక స్పర్మ్ సెల్, అనదర్ స్పర్మ్ సెల్ పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అనదర్ స్పర్మ్ సెల్. ఓకేనా? రెండు స్పర్మ్ సెల్స్, ఒకటి వచ్చేసి ఎగ్సెల్, ఒకటి వచ్చేసి పోలార్ న్యూక్లియే, గివ్స్ రైస్ టు టూ, ఇట్ గివ్స్ రైస్ టు డబుల్ ఫెర్టిలైజేషన్. ఓకేనా? నెక్స్ట్, ఎగ్స్ బాడీస్. ద సినరీజ్ సెల్స్ విచ్ హ్యావ్ రిసీవ్డ్ ద పోలెన్ ట్యూబ్ డిశ్చార్జ్ షోస్ టు డార్క్లీ స్ట్రైనింగ్ ఓవల్ బాడీస్ షేప్డ్ స్ట్రక్చర్స్. సినరీజెస్, ఎప్పుడైతే మనకి పోలెన్ ట్యూబ్ అనేది మనకి ఫిలిఫామ్ అపరేటస్ నుంచి సినరీజెస్లోకి ఎంటర్ అవుతుందో, మనకి అక్కడ సైటోప్లాజంలో టూ డార్క్ బాడీస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఆ డార్క్ బాడీస్ని ఏమంటున్నారా, ఎగ్స్ బాడీస్ అనే అంటున్నారు. అవి ఎలా ఉంటున్నాయి అంటే ఓవల్ షేప్డ్ స్ట్రక్చర్స్లో మనకి కనిపిస్తున్నాయి. సిన్స్ ద నేచర్ ఆఫ్ దీస్ బాడీస్ వాజ్ నాట్ క్లియర్ వన్, వాటి యొక్క నేచర్ అనేది మనకి అంత క్లియర్గా తెలియదు. దే వర్ డినోటెడ్ యాజ్ ఎక్స్ బాడీస్. వాటిని ఎలా డినోట్ చేస్తున్నారు అంటే ఎక్స్ బాడీస్లో డినోట్ చేస్తున్నారు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దీస్ ఎక్స్ బాడీస్ హ్యావ్ బీన్ వేరియస్లీ ఇంటరప్టెడ్. మనకి ఏంటన్నా, టైమ్ టు టైమ్ ఎక్స్ బాడీస్ అనేవి ఎలా ఉంటున్నాయంటే ఇంటరప్ట్ అవుతున్నాయి, అంటే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. దే వర్ కన్సిడర్డ్ యాజ్ రిమైన్స్ ఆఫ్ వెజిటేటివ్ న్యూక్లియస్. అవి ఎలా ఉండిపోతున్నాయంటే వెజిటేటివ్ న్యూక్లియస్లో మనకి ఉండిపోతున్నాయి. రిమైన్స్ ఆఫ్ ది సినరీజ్ న్యూక్లియస్, సైటోప్లాజం ఆఫ్ ది స్పర్మ్స్ అండ్ ద రిమైన్స్ ఆఫ్ ద డీజెనరేటెడ్ మెగాస్పోర్ సెల్స్. అవి ఎలా ఉండిపోతున్నాయంటే మనకి సినరీజ్ యొక్క న్యూక్లియస్ లాగా, అలాగే స్పర్మ్ సెల్స్ రిలీజ్ చేసిన సైటోప్లాజం లాగా. నెక్స్ట్, మెగాస్పోర్, మెగాస్పోర్ యొక్క మనకి డీజెనరేటెడ్ న్యూక్లియస్ లా కూడా అవి ఉండిపోతున్నాయి దాంట్లో. బేస్డ్ ఆన్ దర్ షేప్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ద సైటోప్లాజం అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ డిఎన్ఏ, జెన్సన్ ఇంటరప్టెడ్ వన్ ఆఫ్ దెమ్ యాజ్ అ రిమైన్స్ ఆఫ్ సినరీజ్ న్యూక్లియస్.
అదేంటన్నా వాటి యొక్క షేప్ మీద, డిస్ట్రిబ్యూషన్ మీద సైటోప్లాజంలో, అలాగే వాటిలో ఉన్న డిఎన్ఏ కంటెంట్ మీద బేస్ చేసుకుని జెన్సన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నారు అంటే దానికి ఒక నేమింగ్ ఇచ్చారన్న. అది ఎలా రిమైన్ అవుతుంది అంటే మనకి సినరిజ్ యొక్క న్యూక్లియస్ లా ఉండిపోతుంది, ఆన్ అదర్స్ యాజ్ రిమైన్స్ ఆఫ్ వెజిటేటివ్ న్యూక్లియస్. ఇంకొకటి టూ ఎక్స్ బాడీస్ అన్నాం కదా, ఒకటి వచ్చేసి సినరిజ్ యొక్క న్యూక్లియస్ కింద, నెక్స్ట్ వచ్చేసి వెజిటేటివ్ న్యూక్లియస్ కింద రిమైన్ అవుతుంది. ఇన్ ప్లంబాగో వేర్ దెర్ ఆర్ నో సినరిజెస్, మనకి ప్లంబాగోలో చూసుకుంటే మనకి సినరిజెస్ అనేవి అసలు ఉండవు ఎంబ్రియో సాక్లో, ఓన్లీ వన్ ఎక్స్ బాడీ ఈజ్ విజిబుల్ మనకి అక్కడ. కానీ అక్కడ ఏం చూపిస్తుంది, వన్ ఎక్స్ బాడీ అనేది చూపిస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ ద రిమైన్స్ ఆఫ్ ద వెజిటేటివ్ న్యూక్లియస్. అక్కడ ఏం చెప్తున్నారు నాన్న, అదే దాని యొక్క కండిషన్ ఏం చెప్తున్నారు అంటే వెజిటేటివ్ న్యూక్లియస్ యొక్క రిమైనింగ్ అని చెప్తున్నారు. పాలీస్పెర్మి, పాలీస్పెర్మి అంటే ఏంటి, ఇన్ మెనీ టాక్సా మోర్ దాన్ టూ స్పెర్మ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎంబ్రియో సాక్. కొన్ని టాక్సాలో అంటే కొన్ని ఫ్యామిలీస్లో అంటే ఏంటన్నా మనకి ఇక్కడ మోర్ దాన్ టూ స్పెర్మ్స్ అనేవి ఎంబ్రియో సాక్లోకి రిలీజ్ అవుతున్నాయి, ఈ కండిషన్ని పాలీస్పెర్మి అంటున్నారు. ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ బై మోర్ దాన్ వన్ మేల్ న్యూక్లియై ఆర్ ద సూపర్ న్యూమరీ స్పెర్మ్ మే ఫెర్టిలైజ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్ అండ్ సచ్ యాజ్ సినరిజెస్ ఆర్ యాంటీపోడల్స్. దిస్ మే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఎంబ్రియో ఇన్ ద ఎంబ్రియో సాక్. ఇక్కడ చూడండి, మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో మనకి టూ స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మనకి మోర్ స్పెర్మ్ సెల్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ స్పెర్మ్ సెల్ యొక్క కండిషన్ అనేది ఎక్కడ అవ్వడం వల్ల, ఎక్కువ అవడం వల్ల అక్కడ ఏం చేస్తుంది, అక్కడ ఎంబ్రియో సాక్లో ఉన్న మనకి సినరిజెస్తో పాటు యాంటీపోడల్స్తో ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఫ్యూజ్ అవ్వడం వల్ల మనకి మోర్ దాన్ వన్ ఎంబ్రియో సాక్ అనేది కూడా మనకి చూపిస్తుంది. ఇఫ్ ద ఎంబ్రియో సాక్ రిసీవ్స్ టూ ఆర్ మోర్ పోలెన్ ట్యూబ్స్, ఎంబ్రియో సాక్ అనేది టూ ఆర్ మోలెన్ ట్యూబ్స్ని, మోర్ ట్యూబ్స్ని రిసీవ్ చేసుకుంటే ద న్యూక్లియస్ ఫ్యూజింగ్ విత్ ద ఎగ్ సెల్స్ మే బి డిరైవ్డ్ ఫ్రమ్ వన్ పోలెన్ ట్యూబ్ అండ్ ద వన్ ఫ్యూజింగ్ విత్ ద పోలార్ న్యూక్లియస్ మే బి డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ అనదర్ ట్యూబ్. దిస్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ హెటెరో ఫెర్టిలైజేషన్. ఒక ట్యూబ్ నుంచి మనకి ప్రొడ్యూస్ అనే టూ స్పెర్మ్స్ ఫ్యూజ్ అయితే మనకి డబుల్ ఫెర్టిలైజేషన్ అన్న. ఇక్కడ చూడండి, మనకి స్పెర్మ్ సెల్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఒక ట్యూబ్ నుంచి వచ్చిన ఒక పోల్ ఒక స్పెర్మ్ సెల్స్ అనేది మనకి ఎగ్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది, ఇంకొక ట్యూబ్ నుంచి వచ్చిన మనకి స్పెర్మ్ సెల్ అనేది పోలార్ న్యూక్లియర్తో ఫ్యూజ్ అవుతుంది. ఆ కండిషన్ని మనం హెటెరో ఫెర్టిలైజేషన్ అంటున్నాం. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ, వీ విల్ సీన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.